పరిస్థితుల్లో మనం చేతకాని పరిస్థితుల్లో ఏం చేయాలని పరిస్థితుల్లో మనకని నానే పరిస్థితుల్లో లేని వారు ఇక్కడ ఉంటే దేవుడు మీతో చెప్తున్నాడు, నాకు కుదరతలేదు, నాకు శక్తి చాలతలేదు, నేను చేయలేకపోతున్నాను, నాకు సహాయం రావట్లేదు, ఎవడు నాకు న్యాయం చేయట్లేదు, ఎవడు నన్ను ప్రోత్సాహపడతలేదు, ఎవరితో నా హృదయాన్ని పంచుకోలేకపోతున్నాను అన్న మనస్తత్వంతో మీరు ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానికి, నేను నిన్ను లేవనెత్తుతానికి, నేను ఉద్దేశించిన కార్యం నీ జీవితంలో నెరవేరుస్తానికి అనేక సార్లు నేను మనుషుల్ని వాడుకుంటా, కానీ నేను వాడుకున్న వారు నా మాట వినకపోతే నా మాట మారదు. నేను దేవుణ్ణి, అవసరమైతే నేను దిగి వచ్చి నేను అన్నది నీ జీవితంలో జరిగించి చూపిస్తాను. నమ్ముతారండి ఆ మాట, నమ్ముతారండి ఆ మాట. ఈరోజు మీరు అంటున్నారేమో మనుషులు నాకు సహాయం చేయట్లేదు, డజంట్ మ్యాటర్, దేవుడు దిగి వస్తాడండి, మనం ఉన్న స్థితిలోకి దిగి వస్తాడండి, మనకు అర్థం కాని పరిస్థితుల్లోకి దిగి వస్తాడండి. ఆయన దిగి వస్తే ఎవరు అది ఆపగలిగింది? కాలం అక్కర్లే, సమయం అక్కర్లే. దేవుడు అంటాడు ఎటువంటి పరిస్థితి అయినా పర్వాలే, నేను నిన్ను ఆశీర్వదిస్తానికి, నేను నిన్ను విడిపిస్తానికి, నేను నిన్ను స్వస్థపరుస్తానికి, నేను ఉద్దేశించిన కార్యం నా ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్తానికి, నోబడీ కెన్ స్టాప్ మీ. దేవుడు అది అంటున్నాడు. ఈరోజు మనం నమ్మితే దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తాడు.